భగీరథకు బ్రేక్ ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి అన్నతో పాటు దిశ అన్న ఇద్దరు రాసిండ్రు రాష్ట్రంలో దాహం దాహం రోడ్డెక్కుతున్న మహిళలు రెండు నెలలుగా నల్లాలు బంద్ వారం రోజులే మిషన్ భగీరథ లక్ష్యానికి దూరంగా మిషన్ భగీరథ పథకం పలుచోట్ల పూర్తి కాని పైప్ లైన్లు నల్ల కలెక్షన్లు అసంతృప్తిగా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం లీకేజీలతో నీటి సరఫరాలో అంతరాయం రెండు మూడు రోజులకు ఒకసారి అందుతున్న నీళ్లు కొన్ని చోట్ల ఐదు నుంచి పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే మండుతున్న ఎండలతో గ్రామాల్లో నీటి ఎద్దడి ఏజెన్సీ గ్రామాల్లో తండాల్లో పరిస్థితి మరీ తీవ్రం బోరు బావుల వద్దకు వెళ్ళి తెచ్చుకుంటున్న వైనం పాపం ఇక్కడ చూడండి నిజంగా ఏమైపోయినాయి గిన్ని కోట్లు ఖర్చు పెట్టి మనం గట్టించుకున్న ప్రాజెక్టులు అనేది ఒక్క నిమిషం అయితే ఆలోచించాలి మురికి గుంటలో పైప్ ఉంది ఆ పైప్ లైన్ నుంచి నీళ్లు పట్టుకుంటారు పదిహేను రోజులకు ఒకసారి కూడా నీళ్ళు అందినప్పుడు మరి ఇన్ని ప్రాజెక్టులలో తెలంగాణ ఎక్కడ సక్సెస్ అయినట్టు ఈరోజు తెలంగాణ పదహారు వేల మిగులు బడ్జెట్ నుంచి ఏమంటారు ఐదు లక్షల అప్పుల కుప్పగా ఐదు లక్షల కోట్ల అప్పుల కుప్పగా ఎట్లా మారింది అంటే గా ప్రాజెక్టు గీ ప్రాజెక్టు గీ ప్రాజెక్ట్ అని లెక్కలు చెప్తారు మన దొరలు కానీ మరి గిన్ని ప్రాజెక్టులు కట్టినప్పటికీ ఈరోజు తాగడానికి కూడా నీళ్లు లేకుండా ప్రజలు ఇది ఏప్రిల్లోనే అంటే మే వచ్చేసరికి పరిస్థితి ఏంది నీళ్లు దొరుకుతాయా ఐదు నుంచి పదిహేను రోజులు నీళ్లు రాకుంటే రేపు కటకట అంటూ నీళ్ళ కోసమే చచ్చిపోతారు మొన్న చూసినాం ఎక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మంచి నీళ్ళు దాగిపోపం ఒక ఆయన పానం పోగొట్టుకుంటే చాలామంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో పడ్డారు ఇక గాయనే దిక్కటగా కుటుంబానికి భార్య ఇంకా హాస్పిటల్లోనే ఉందో వాళ్ళ పరిస్థితి ఏందో తెలియదు మన రాజ్ న్యూస్లో అయితే దాని గురించి చూపించినాం అంటే వచ్చే నీళ్ళలో స్వచ్ఛత లేదు గ్రామాల్లో హైదరాబాద్ లాంటి సిటీలలో కూడా ఇంతవరకు తాగడానికి సరిపడా మంచినీళ్ళు అందట్లేదు కానీ ప్రాజెక్టుల పేరుతో అయితే ఖర్చు అయినాయి మిషన్ భగ్రత గురించి చాలా గొప్పగా చెప్పే కేటీఆర్ సారు కేసీఆర్ సార్ కానీ హరీష్ సార్ కానీ మంత్రులు కానీ ఈరోజు రైతుల విషయంలో కానీ మంచినీళ్ళ విషయంలో కానీ లేకపోతే కోచింగ్ పేరుతో గది గుడి జ అవుతా వెలుగన రాసిండు డబల్ ఫీజులు వసూలు చేయడం విషయంలో కానీ వీటన్నిటికీ సమాధానం చెప్పాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మొన్న అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రమాణాలు ఇవి సరే గతంలో చేసినాయి అంటే గతం గతహ అంటారు వాళ్ళు కాబట్టి దాన్ని పట్టించుకోకపోయినా మొన్న అసెంబ్లీలో చెప్పిండ్రు ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెడతామని ఎటువంటి ఎద్దడి రాకుండా చూస్తామని లేకపోతే ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని చాలా 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 గొప్పగా చెప్పిండ్రు అలాంటిది గా సమస్యలు అన్ని తెర మీదకి వచ్చే టైంకి అందరు వెళ్ళి ఢిల్లీలో కూర్చోవడం వాళ్ళు వాళ్ళు పంచాయతీలు పెట్టుకోవడం మాత్రం ప్రజలను ఇంకింత కూడా ఈరోజు టీఆర్ఎస్ నాయకులకు దూరం చేస్తుందనే చెప్పాలి చేతులు ఆరా చేసుకొని చేతులు కాళ్ళం కాకులు పట్టుకుంటే ఏం ఫైదా ఉంటుంది అప్పటికే బొబ్బలు వచ్చి ఉంటాయి బర్నలు రాసుకోవడం తప్ప ఏం చేయలేం ఇప్పుడు గా బర్నల కోసం ఎత్తుకుంటారా కాలుతున్న టైంలోనే కొంచెం ఆపుకొని ఫుఫ్ అని ఊదుకుంటారా అంటే వాళ్ళ చేతుల్లోనే ఉంది ఏదేమైనా మిషన్ భగీరథ అనేది మాత్రం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ తెలంగాణలో తాగడానికి మంచినీళ్ళు ఈ రోజు కూడా అందట్లేదు తెలంగాణలో ఫామ్ హౌస్ల కోసము మంత్రుల అవసరాల కోసము ప్రాజెక్టులు కట్టుకున్నారే తప్ప నిజంగా ప్రజల కోసం కాదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తండాల నుంచి గ్రామాల నుంచి హైదరాబాద్ నడిబొడ్డు నుంచి కూడా రానున్న రోజుల్లోనైనా ప్రజలకు కనీసం తాగనికి గుక్కిడు నీళ్లకు లోటు లేకుండా చేస్తే అదే గొప్ప మహానుభావాన్ని లాగున్నారు ఈరోజు ప్రజలు